హలో గాయ్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మురళీధర్ జాడి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మనం టాపిక్ వైజ్గా ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని పేపర్ అనాలిసిస్ చేశాం. టీఎస్ ఎన్పీడీసీఎల్ చేశాము, అదేవిధంగా టీఎస్ ఎస్పీడీసీఎల్. సో ఎన్పీడీసీఎల్లో 2018లో జరిగిన ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేశాము. 2023లో జరిగిన టీఎస్ ఎస్పీడీసీఎల్ పరీక్ష గురించి మనం డిస్కస్ చేశాం. ఎస్సీసీఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, వచ్చే ముందు ఎస్పీడీసీఎల్ నుండి 2023లో ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కంప్లీట్గా చేశాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. కానీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంది. సో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. సో దీని తర్వాత ఎవ్రీడే 1 or 2 క్వశ్చన్స్ మనం ఎన్పీడీసీఎల్కి సంబంధించిన క్వశ్చన్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. సో ఈ వీడియోస్ తర్వాత. సో ఎందుకు అని అంటే, తెలుగులో ఇస్తాము, ఇంగ్లీష్లో ఇస్తాము, ఎందుకంటే ఆస్పిరెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మేము చూపించాలి కదా. సో అదేవిధంగా మా క్లాస్ రూమ్లో ఆఫ్లైన్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందనేది కూడా మేము చూపించాలి. సో ఆ పర్పస్లో ఈ వీడియోస్ చేస్తున్నాం. సో కాబట్టి ఆస్పిరెంట్స్కి ఇవి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఎస్పీడీసీఎల్ అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సంబంధించిన సేమ్ టాపిక్ నుండి ఏ రేషియోలో క్వశ్చన్స్ పడ్డాయి అనే దాని గురించి కంపేర్ చేస్తూ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, టీఎస్ ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం 2023, టీఎస్ ఎన్పీడీసీఎల్ జేఎల్ఎం 2018. సో ఇక్కడ నేను ఎస్పీడీసీఎల్ ఇచ్చాను టాపిక్, ఎన్పీడీసీఎల్ ఇచ్చాను మార్క్స్ వెయిటేజ్, ఇదే టాపిక. డీసీ సర్క్యూట్స్ మీరు ఎస్పీడీసీఎల్ చూస్తే 7 క్వశ్చన్లు వచ్చాయి, ఎన్పీడీసీఎల్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. చూసారా సార్? ఇప్పుడు మీరు ఎన్పీడీసీఎల్ని రెఫరెన్స్గా తీసుకుంటారా, ఎస్పీడీసీఎల్ని రెఫరెన్స్గా తీసుకుంటారా? సో నా అడ్వైజ్ ఏంటంటే, నువ్వు దేన్ని రెఫరెన్స్గా తీసుకోవద్దు, తీసుకున్నావా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆస్పిరెంట్స్కి ఇది ముఖ్యమైన పాయింట్. ఒక పేపర్ని చూసుకొని నువ్వు దాన్ని రెఫరెన్స్గా తీసుకొని నీ ప్రిపరేషన్ స్ట్రాటజీని డిసైడ్ చేయడానికి లేదు, 100%గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే మీరు ఇప్పటి నుండి వేసే ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా వేయాలి. క్లియర్? సార్ ఎస్పీడీసీఎల్ ఇచ్చాడేమో, ఎన్పీడీసీఎల్ ఇవ్వకపోవచ్చు. సార్ ఎన్పీడీసీఎల్ ఇచ్చాడేమో, ఎస్పీడీసీఎల్ ఇస్తాడా? కంపెనీస్ వేరైనప్పటికీ సబ్జెక్ట్ మారదు కదా, సబ్జెక్ట్కి సేమ్. అక్కడ డీసీ సర్క్యూట్సే, ఇక్కడ డీసీ సర్క్యూట్సే. అప్పుడున్న హెడ్స్ వేరు, ఇప్పుడున్న హెడ్స్ వేరు. సో కాబట్టి వీటి గురించి మీకు ప్రెడిక్షన్స్ మీరు ఫాలో అవ్వకండి. ప్రెడిక్షన్స్ మనం ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ దారితీస్తాయి. కాబట్టి ఆస్పిరెంట్స్కి ఇది అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిజం 5 క్వశ్చన్లు వచ్చాయి ఎస్పీడీసీఎల్లో, ఎన్పీడీసీఎల్లో 7 క్వశ్చన్లు వచ్చాయి. చూసారా? ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్లో ఎస్పీడీసీఎల్లో అసలు క్వశ్చనే లేదు, ఎన్పీడీసీఎల్లో 2 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకే, ఏసీ సర్క్యూట్స్ నుండి ఎస్పీడీసీఎల్లో 8 క్వశ్చన్లు ఇచ్చారు, ఎన్పీడీసీఎల్లో 7 క్వశ్చన్లు ఇచ్చారు. నెక్స్ట్ బ్యాటరీస్ నుండి ఇక్కడ 5 క్వశ్చన్లు వచ్చాయి, ఇక్కడ 7 క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ తగ్గింది కదా, ఇక్కడ పెంచాడు. కాబట్టి దీన్ని నేను బ్యాచ్ 1 ఆర్ గ్రూప్ 1గా డిసైడ్ చేస్తున్నాను. చూసారా? ఈ సబ్జెక్ట్ ఇదే సీక్వెన్స్లో వెళ్ళండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ర్యాండమ్గా మీరు చూజ్ చేసుకోవడానికి లేదు. ఇది ఎలక్ట్రిసిటీ ఆర్ బేసిక్ ఎలక్ట్రిసిటీ నుండి స్టార్ట్ చేస్తే మనకు ఎంటైర్ ఎలక్ట్రికల్ మెషిన్స్ కావచ్చు, పవర్ సిస్టమ్ కావచ్చు, ఇది ఒక సీక్వెన్స్. చూడండి, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి, 8 క్వశ్చన్లు ఇచ్చాడు ఎన్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ 7 క్వశ్చన్లు ఇచ్చాడు. నెక్స్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, అంటే ఇక్కడ తగ్గించాడు, అక్కడ పెంచాడు. సో డీసీ మెషిన్స్ 5 క్వశ్చన్లు, ఇక్కడ 6 క్వశ్చన్లు. సింక్రోనస్ మెషిన్ 4 క్వశ్చన్లు, ఇక్కడ 3 క్వశ్చన్లు. సో సింగిల్ ఫేజ్ మోటార్స్ 1 క్వశ్చన్, 2 క్వశ్చన్. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇక్కడ ఎలక్ట్రికల్ మెషిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే సబ్జెక్టు పెద్దదే, కానీ ఒక సబ్జెక్ట్ కాదు కదా, మీరు 4-5 సబ్జెక్టులు చదవాలి. ఈ 5 సబ్జెక్టులు చదివితే మీకు 20-21 క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రికల్ మెషిన్స్లో 22-21 క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఒక టాపిక్ నుండి కాదు కదా. ట్రాన్స్ఫార్మర్ ఒక సముద్రం, దాని తర్వాత ఇండక్షన్ మెషిన్. సో వీటన్నిటిని ఒక ప్రాపర్ స్టైల్లో చదవాలి. ఇన్ని క్వశ్చన్స్ మీరు గెయిన్ చేయాలంటే జస్ట్ ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చి 7-8 క్వశ్చన్లు అండి, 7-8 క్వశ్చన్లు చూసుకోండి. ఓకేనా? సో జనరేటింగ్ స్టేషన్స్ అండ్ ఎకానమిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్, 4 క్వశ్చన్స్ బ్యాలెన్స్డ్, వెల్ బ్యాలెన్సింగ్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, 1 MCQ 1 MCQ. చూసారా? మన బ్యాడ్ లక్, ఇలాంటి పవర్ సిస్టమ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి. అలాంటప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో, ఇప్పుడు నువ్వు మెషిన్స్ చదివావు, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చదివావు, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఒకే ఒక క్వశ్చన్ వచ్చినప్పటికీ మెషిన్స్ నుండి ఎక్కువ క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు చేయగలుగుతావు. కానీ మెషిన్స్ లెంతీగా ఉన్నాయి, టఫ్గా ఉన్నాయి, నేను చదవలేను, పవర్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది, నేను ఎక్కువ చదవగలుగుతా అని నువ్వు వెళ్ళావనుకో, పవర్ సిస్టమ్ నుండి క్వశ్చన్ ఏ ఉండదు. అప్పుడు మెషిన్స్ నువ్వు చదవలే, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, 20 క్వశ్చన్ గయా. కాబట్టి ఆస్పిరెంట్స్ మీరు ప్రెడిక్ట్ చేయకండి, సబ్జెక్ట్ని తరోలి మొత్తం చదవండి. చదివితే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎవ్రీథింగ్ 0 MCQs 2 MCQs. నెక్స్ట్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ SGB 1 MCQ 0 MCQ. చూసారా?
యావరేజ్గా అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. రేపు రావచ్చు రాకపోవచ్చు, నేను ఇన్నే వస్తాయని నేను చెప్పను, ఇన్నే క్వశ్చన్లు వస్తాయి మీరు పవర్ సిస్టమే చదవాలని నేను చెప్పను, ఆ స్ట్రాటజీ నాది కాదు, నేను చెప్పకూడదు కూడా, నేనే కాదు ఎవరు చెప్పినా వినకండి, ఫెయిల్ అవుతారు. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎలక్ట్రానిక్ డివైజెస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, స్పెషల్ డివైజెస్, ఇక్కడ నుంచి 8 క్వశ్చన్లు వచ్చాయి. ఎస్పీడీసీఎల్లో, ఎన్పీడీసీఎల్లో 6 క్వశ్చన్లు వచ్చాయి, రైట్? నెక్స్ట్ మెజర్మెంట్స్ 3 క్వశ్చన్లు వచ్చాయి, అక్కడ 4 క్వశ్చన్లు వచ్చాయి ఎన్పీడీసీఎల్లో. నెక్స్ట్ ఇల్యూమినేషన్ 3 క్వశ్చన్లు, 2 క్వశ్చన్లు. బేసిక్స్ అండి, వెరీ బేసిక్స్. బేసిక్ క్వశ్చన్లు అడుగుతారు మెజర్మెంట్స్ అండ్ ఇల్యూమినేషన్ నుండి. కాబట్టి సో నేను మొత్తం 17 సబ్జెక్ట్స్గా డివైడ్ చేశాను. ఈ సబ్జెక్ట్స్ పట్ల అవగాహన, అన్ని సబ్జెక్ట్స్ని చదవడానికి టైం సరిపోతుంది. అట్లీస్ట్ మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మీరు సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు, రివిజన్ చేయగలుగుతారు. సో అదేవిధంగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. కానీ ఎగ్జామ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హార్డ్లీ మీకు 45 రోజులు, లేదంటే కొంచెం టైం పొడిగిస్తే 2 నెలలు, 60 రోజులు. అందులో నువ్వు సబ్జెక్టు వింటావా, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తావా, ఎగ్జామ్స్ రాస్తావా, గ్రాండ్ టెస్ట్లు రాస్తావా, అసలు టైం సరిపోదు. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ రియలైజ్, ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. కొంచెం ఒకవేళ లేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్తో టచ్లో ఉంటారు కదా, 1 మంత్ లేట్ అయినా ప్రాబ్లం లేదు కదా, నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆన్ టైంకి వస్తే నో ప్రాబ్లం, డిలే అయినా ప్రాబ్లం లేదు. సంవత్సరాల తరబడి అయితే డిలే అయ్యే ఛాన్స్ అయితే లేవు కదా. మీకు వచ్చే న్యూసే మాకు వస్తుంది, మీకు తెలిసిన విషయం మాకు తెలుసు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుండి బేసిక్స్ మీద ఫోకస్ చేస్తూ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. కాబట్టి సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లయితే తర్వాత రివిజన్ మీద, అదేవిధంగా క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. రివిజన్ చేస్తూ ఎంసీక్యూస్ చేసినట్లయితే మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది రీచ్ అవుతుంది, ఎగ్జామ్ని ఈజీగా సింపుల్గా వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ని సెలెక్షన్ క్లియర్ అవుతుంది. మరి మా ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసాం, 21st నుండి ఆల్రెడీ రీస్టార్ట్ చేసిన. సో ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇవ్వండి. సో మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే మీతో మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ని మేము ఇంకా క్లియర్ చేయొచ్చు, ఇంకేదన్నా కూడా మీరు ఎక్కువ కంటెంట్ అనేది ఎక్కువ రిసీవ్ చేసుకోగలుగుతారు ఆఫ్లైన్ క్లాసెస్లో కంపేర్ టు ఆన్లైన్ క్లాస్. అంటే ఆన్లైన్ క్లాసెస్లో సబ్జెక్ట్ ఇవ్వడం లేదని కాదు, దాని మీద మనం పద్దాకా చూస్తే ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్ నుండి ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఇదే ఉంటుంది. ఇన్ని వీడియోస్ కంప్లీట్ చేయాలి, ఇన్ని వీడియోస్ కంప్లీట్ చేయాలి. మనం కంప్లీట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ సబ్జెక్ట్ ఎంత వస్తుంది అనే దాని మీద గెయిన్ చేయం. కాబట్టి ఆఫ్లైన్లో అందరితో పాటు మీరు క్లాస్ విన్నారనుకోండి, ఫుల్ ప్లెడ్జ్గా సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు. సో ఇదే ప్రొసీజర్ అన్ని సబ్జెక్ట్స్కి వర్తిస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ హనుమకొండలో ఉన్నాయి, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, అదేవిధంగా టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, వీటన్నిటికీ ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఈటీ వొకేషనల్ ఈటీ కోర్సు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఇక్కడ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.